కదా చూడండి, ఆ వచ్చే ఆవిడ మన బాసుకు కాబోయే భార్య. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా బుద్ధిగా మీ పనులు మీరు చేసుకోండి, లేదంటే ఓడతాయి ఉద్యోగాలు. మీనా బాస్ ఎవరండి? మేమంతా చండాలంగా కనిపిస్తున్నావా? ఆయన లోపల ఉన్నాడు అన్నట్టు మీరు వచ్చిన పిఏ పోస్ట్ కోసమేనా? అవునండి. రండి 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 రండి. రై మీరంతా ఎక్కడైనా పాదయాత్రగా పడే. ఈవిడి కన్యాకుమారి కాదు, కళ్యాణ తాంబూలమే. పెళ్ళైన వాళ్ళకి ఇక్కడ పిఏ ఉద్యోగం లేదు. ఇంతకీ నువ్వెవరు? బయట కారు చూసావా? చూసా. దాని డ్రైవర్ ని. కార్ లో గుడ్డుందా? ఉంది. వెళ్ళి తుడుచుకో. ఏమిటి వింత, ఎందుకీ పులకింత? మే ఐ కమిన్ సార్? కమిన్ 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 కమిన్. ఇదిగో పెళ్ళైన వాళ్ళకి పిఏ పోస్ట్ ఎవరంటే వినకుండా లోపలికి వచ్చేస్తావే. మిస్టర్ తోక ఆంజనేయులు, ప్లీజ్ గెట్ అవుట్. అది కాదు, ఈ అమ్మాయికి పెళ్ళి, నోరు మూసుకుని పో. తారీఖుతో కదా అప్పుడు చెప్పు. మీ పేరు? ప్రభావతి అండి. ఓఎస్ఎస్ ప్రభావతి. మీ ఆయన ఏం చేస్తుంటారు? ఆర్మీలో చీఫ్ గా పనిచేస్తుంటారు. మరి మీకెందుకు ఈ చీఫ్ ఉద్యోగాలు? సంవత్సరంలో 4 రోజులే వస్తారు, మిగిలిన టైంలో నాకు బోర్ కొడుతుంది, ఇంట్లో ఒంటరిగా ఉండలేక ఇలా. గుడ్, మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. ఒంటరితనం చాలా బాధాకరమైంది, అది నాకు అనుభవమే. అంటే మీకు భార్య లేదు? పెళ్లి కాలేదా? అంటే ఓకే ప్రభావతి గారు, మీరు రేపే వచ్చి డ్యూటీలు జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. దూద్ మీన్స్ మిల్క్. సూరజ్ బయట టాయిలెట్ బోర్డ్ ఏంటి నానా? సెల్లార్ రూమ్ ఖాళీగా ఉంది కదమ్మా, ఇందాక ఓనర్ అద్దెట్టుకు వెళ్ళడానికి వచ్చి ఆ బోర్డు ఎట్టి వెళ్ళాడు. నువ్వు వెళ్ళిన పని ఏమైంది? ఉద్యోగం దొరికింది నాన్న. వెరీ గుడ్. 10,000 జీతం పోనీలే, నన్ను నా పిల్లల్ని పోషించడానికి నీకు దారి దొరికింది. అక్క అలా మాట్లాడద్దా నానా. ఇదేమిటే నువ్వు తీసేసిన మంగళసూత్రం? ఆఫీస్కి వెళ్తూ వేసుకెళ్లాను. ఎందుకు? పెళ్లి కాలేదని తెలిస్తే బాస్ నుంచి బాయ్ దాకా అందరూ ట్రై చేసేవాళ్లే. ఇదేసుకెళ్లి పెళ్ళైందని బిల్డప్ ఇచ్చాను, అంతా నమ్మేశారు. ఏంట్రా ప్రకృతిని చూస్తున్నావా? అసలు ఈ డైరీ ఎవడ కనిపెట్టాడు? కనిపెడితే కనిపెట్టాడు. ఆ పిల్ల ఎందుకు కొనిపెట్టింది? కొనిపెడితే కొనిపెట్టింది. ఇందులో నీ తలరాత ఎందుకు రాసి పెట్టింది? ఏమైందిరా? ఇప్పుడే ఈ డైరీలో 2 పేజీ చదివాను. ఏ రాసింది? తన కాబోయే భర్త 5-6 భాషలు అనర్గళంగా మాట్లాడాలట. 5-6 భాషలే? అవును బాస్. పాపం నీకు తెలియకే సరిగ్గా రాదు, 5-6 లాంగ్వేజ్లు ఎలా మాట్లాడతావు? హలో, మనలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందనే 30 రోజుల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ పుస్తకాలు రాసి పెట్టింది. అవి ఎక్కడ దొరికితే తెలుసుకుని అర్జెంట్ గా కొట్టుకొచ్చే. టైం కి అవ్వబాయ్ సార్? 11 బజే. హలో సార్. శుక్రియా. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. ఏంటి ఇలా వచ్చారు? బెల్లి ఎడ్యుకేటెడ్ కదండి, ఒరియా కొరియా భాషలో కొత్తగా పోయిటరీ బుక్స్ వస్తే కొందామని వచ్చాను. ఎన్న తమ్మి నల్లేరికియా? ఎప్పుడు ఇరికి ఇంకా కన్నానది? ఎప్పుడు నీకు చెన్నై ఉంది? నేర్చుదా ఎన్న అన్ని చెన్నై వరదలియా? చెన్నై వరదలు కంటే ఆంధ్ర వరదలు దా ఎక్కువ. ఆమా జల్లెట్ అమ్మా సౌక్యమా? ఇక్కడ దాకా చదివి. సరే సరే సరే, నా పోయిట్ వారా. పోయిట్ వాంగ. మీకు తమిళ వచ్చా? విపరీతంగా వచ్చండి, కావాలంటే కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచిన కూడా మాట్లాడేస్తాను. రండి. మీరు షాపింగ్ రెగ్యులర్ గా వస్తారా? లేదండి, సాటర్డే సండేస్ లో ఎప్పుడన్నా ఇలా వస్తుంది. హలో పరశురామ్, చెన్నాగిదిరా. హలో బంగారప్ప, నిన్ను చెన్నాగిదిరా? బాగా చెన్నాగిదిని. ఏవక బందితిరి? ఆ చంద్రబాబు నాయుడు అల్లమెట్టి కావేరి ప్రాబ్లం మాట్లాడక బందిదిని. చెన్నాగి మాట్లాడు. ఓకే ఓకే, ఓగి వర్తిని. నీ ఏత? ఓ సారీ వైఫా. ఏం లేదండి, నా గర్ల్ ఫ్రెండ్ అని అడుగుతున్నాడు. బై ది బై, మీరు కన్నడ వాళ్ళ? పక్కా తెలుగు అండి. కన్నడం అంత బాగా మాట్లాడుతున్నారు? ఒకసారి ట్రైన్ లో బాంబే వెళ్తూ బెంగళూరు స్టేషన్ లో 10 నిమిషాలు ఆగా. ఆ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ విని ఏదో నేర్చుకున్నా. 10 నిమిషాల్లో కన్నడ భాష నేర్చుకున్నారా? అంటే 100% కాదులండి, ఏదో 99%. యూఆర్ సో గ్రేట్. థ్యాంక్ యూ. బై ది బై, మీకు ఇంకేం భాషలు వచ్చు? నెక్స్ట్ మలయాళం అనుకుంటాండి. అనుకుంటా ఏంటండి? అంటే మలయాళం కూడా వచ్చాను పోయి. హలో మలయాళం అనమాట. ఎంత గురువారప్పనే, నిన్న దర్శనం ఎంత భాగ్యం. ఎంత కుట్టి చేత్తన్నాయర్ ఇత్తన్నాలు ఎవడ పోయి సకీల పడు డబ్బింగ్ కొట్టాయి పోయి. షకీల సినిమాలేంటి? కాస్త మంచి సినిమాలు డబ్బింగ్ చేయండి. మీకు మలయాళం వచ్చా? అయ్యో ఏదో షకీల డబ్బింగ్ అంటే సార్. మేడం ఎంత చొల్లు. ఒరు సట్టాయం వీధిలో మేకలు కొట్టాయం. ఓ షకీల కుట్టి నీ పోయికో. మళ్ళీ రావద్దా? మళ్ళీ రావద్దంటే మలయాళం వెళ్ళొస్తానని. పోయికో పోయికో. థ్యాంక్ యూ. రావద్దు రావద్దు.
ఈ మలయాళం ఎలా నేర్చుకున్నారు? మాలేసుకున్న అయ్యప్ప స్వామి దర్శనం కలుతుంటే ఓ మలయాళ భక్తుడు తగిలాడు. వాడికి మనం తెలుగు నేర్పించి నేను మలయాళం నేర్చుకున్నా. అసలు మీకు ఎన్ని భాషలు వచ్చు? ఎన్నండి, 10-12 వచ్చు. మిమ్మల్ని చూస్తుంటే ఒక 100 నోటు చూస్తున్నట్టుందండి. అదేంటి, ఇండియాలో ఉన్న భాషలన్నీ దాని మీదే ఉంటాయి కదండి. ఓ ఐ సీ. ఎనీవే, మీతో పరిచయం కావటం నిజంగా నా అదృష్టం. తీసుకో బాస్. ఏంట్రా, నా లవ్ సక్సెస్ అయిందని పార్టీ ఎత్తున్నావా? నేను చెప్పే షాకింగ్ న్యూస్ విని తట్టుకుంటావా? ఏంట్రా అది? ఆ రాయి నీకు దక్కదు. ఏ, అన్ని భాషలు బాగానే మేనేజ్ చేసాంగా. ఆ డైరీ చివరి పేజీలో ఇంకొక మ్యాటర్ ఉంది. ఏంటిది? ఆ పిల్ల అంకుశ సినిమా ఇప్పటికి 100 సార్లు చూసిందట, ఇంకా చూస్తూనే ఉందా? ఏ పాప, అర్థం కావట్లేదా? పిచ్చ పిచ్చగా నచ్చి తన కాబోయే మొగుడు అంకుశం సినిమాలో రాజశేఖర్లా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయి ఉండాలట. దొంగ, మంచి దొంగ, జేబు దొంగ, అడవి దొంగ, దొంగ మొగుడు, దొంగరాముడు, ఇలాంటి మంచి సినిమాలు ఉండగా ఆ అంకుశ సినిమా ఎందుకు చూసి వచ్చిందిరా? మన సినిమాలు చూసే పిల్ల మనకు తప్పకుండా దొరుకుతుంది బాస్, దాన్ని మర్చిపో. ఇంపాసిబుల్, నా డ్రీమ్ గర్ల్ కోరుకున్నట్టుగానే నేను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అవుతా. ఎలా బాబు? మన ఎస్ఐ దగ్గరికి వెళ్ళి ఒక గంట వాడు జీపు యూనిఫామ్ పట్టరా. నాకేంటాడు, ఓ టేప్ రికార్డర్ ఓ టీవీతో లాక్ కొట్టు. రివాల్వర్ తో కాల్చి పారలేదు, అంత సంతోషించు. తొక్క ఎక్కడ వేసావరా? నేనేమన్నా రోడ్డు మీద పారేసాను, డస్ట్బిన్ లోనే కదా సార్ వేసాను. అదే అదేరా, దేవుడు అరటి పండు తొక్క ఎందుకు పెట్టాడు? పండు నువ్వు తిని తొక్కని తోకున్న మేకకి పెట్టమని అటు చూడు. నువ్వు వెనక చూడక, అమ్మాయి మనల్ని అబ్జర్వ్ చేస్తా. చూడరా, అది ఎంత దీనంగా చూస్తుందో చూడు. తప్పైపోయింది సార్, ఇంకెప్పుడు తొక్క డస్ట్బిన్ లో వేయండి సార్. ఎందుకు సార్ కొట్టారు? తొక్క ఎక్కడ వేసారా? మ్యాక్సానండి. మ్యాకేది? ఏది? నీ తొక్కలో తొక్క మీద ఇంట్రెస్ట్ లేక పారిపోయింది. ఇప్పుడు ఆ తొక్కని ఎవడో తొక్కుతాడు, కాలు జారి పెడతాడు, తల పగిలిసేస్తాడు, అప్పుడు ఆడు ఎంటైర్ ఫ్యామిలీ నువ్వు పోషిస్తావా? ఈ తొక్కల అరటి పండు కోసం వాడు ఎంటైర్ ఫ్యామిలీ నేను పోషించాలండి. నా జీవితంలో మళ్ళీ అరటి పండు తింటే మీ బూట్ కలుసుకోండి. హలో సార్. హలో, మీరా? మిమ్మల్ని అసలు చూడలేదు. మీరు ఎస్ఐ ఎప్పుడు అయ్యారు? డైరీ చూశాక. డైరీ ఏంటి? అదే పోలీస్ డైరీ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి ఎస్ఐ అయ్యాను. మరే మరే, గ్రేట్. నాకు కూడా పోలీసులు అంటే చాలా ఇష్టం. నాకు తెలుసు. నాకు తెలుసు. మీకెలా తెలుసు? మీరు చెప్పారుగా. ఇంతకీ మీరు ఏ స్టేషన్? ఏ స్టేషన్ ఏంటండి, సికింద్రాబాద్ టు హైదరాబాద్ స్టేషన్లు అన్ని మాయే. మీరు ఉద్యోగం చేసేది ఏ స్టేషన్ లో? పంజగుట్ట. థాంక్ గాడ్. అయితే మీరు నాకు హెల్ప్ చేయాలి. చెప్పండి. మా వార్డన్ని కొందరు స్టూడెంట్స్ ని మీ వాళ్ళు అరెస్ట్ చేశారు, వాళ్ళకి బెయిల్ ఇద్దామని స్టేషన్ కి వస్తున్నా. ఈ మాత్రం దాన్ని మీరు ఎందుకండి? మీరు వెళ్ళండి, మళ్ళీ నేను రిలీజ్ చేస్తాను. నేను వస్తానండి. అలాగా? ఏంటి ఆలోచిస్తున్నారు? అది పొద్దున్న టిఫిన్ చేయలేదండి. అరటిపళ్ళు ఉన్నాయి తినండి. అరటిపళ్ళ? మేకలు లేవు కదండి. దారిలో హోటల్కి వెళ్దాం. సరే, మీరు జీప్ లో కూర్చోండి. ఏం చేద్దాంరా? ఓ అరగంట ఆగి తీసుకురా, నేను వెళ్ళి ఎస్ఐ గారు మేనేజ్ చేస్తాను. వెళ్ళు. సార్, ఎస్ఐ గారు. ఏంటంత కంగారు వచ్చావు? జీప్ ని తీసుకెళ్ళి లారీ గుద్దేశావా? ఏంటి? మీ జీప్ సేఫ్ అండి, మీరు చిన్న హెల్ప్ చేయాలి. ఏంటది? మీ స్టేషన్ గంట రెంట్ కి ఇస్తే. స్టేషన్ గంటకి రెంట్ కి ఇవ్వాలా? నాకేంటి? 10,000 ఇస్తే స్టేషన్ రాసి ఇచ్చేస్తాను. వెరీ గుడ్. మీ సిన్సారిటీ చూస్తుంటే భారతీయుల్లో కమలాసులు గుర్తుకొస్తున్నాయి. పనిలో పని. ఇప్పుడు మా గురువు గారు ఇక్కడికి వచ్చి ఎస్ఐగా బిల్డప్ ఇస్తారు. మీరు ఆయన ముందు సాల్యూట్ లై కొడుతూ అసిస్టెంట్ గా నటించాలి. సాల్యూట్ గా 100 కొడతాను. గుడ్ మార్నింగ్ సార్. మొత్తం 800. లాస్ట్ లో టోటల్ గా కౌంట్ చేసి చెప్పండి, మొత్తం ఒకేసారి పడేస్తాను. మీరంటే మీ వాళ్ళకి చాలా రెస్పెక్ట్ అండి. స్ట్రిక్ట్ ఆఫీసర్ కదా, టెర్రర్. ఏ కానిస్టేబుల్స్? ఎస్ సార్. ఎస్ సార్. 11. 11 ఏంటి? అదే ఎస్ఐ గారు టైం అడిగారు అనుకుని 11 అని చెప్తున్నారు. నా పర్మిషన్ లేకుండా మేఘ్న గారు వార్డెన్ ఎందుకు అరెస్ట్ చేశారు? ఆటోలో 4 అమ్మాయిలు వేసుకుని మొబైల్ వ్యభిచారం రన్ చేస్తాం సార్. లేదండి, వీళ్ళంతా నా స్టూడెంట్స్, ఆటోలో సినిమాకి వెళ్తుంటే అనుమానించి అరెస్ట్ చేసేశారు. రాస్కల్స్. ఏంటి ఎక్స్ట్రా? షట్ అప్. ఇంకోసారి ఇలాంటి పని చేస్తే మేము సస్పెండ్ చేసి పడేస్తాను. ఆవిడ సారీ చెప్పి రిలీజ్ చేయండి. నాకేంటి? మాకేంటి? మీరు ఆవిడ రిలీజ్ చేస్తే మీకదే 10,000. అయితే ఓకే, మాకు ఓకే. మా వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేదు కదండి. ఏదన్నా చేస్తారనుకుని బొళ్ళంత ఆశపడ్డాను. నిన్న మేము ఆ టైప్ కాదు. భయపడ్డాను. మేము అంతకన్నా ఎక్కువ భయపడ్డాం. నిజం చెప్పండి, మీరు మమ్మల్ని దొంగలు అనుకుంటున్నారు కదా? అంటే
ఆ ఫోటోలు అక్కడ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, పెన్నిస్తో కూడా తీయచ్చు కదా. షట్ అప్. అందుకే దొంగల్లో దొంగల్లా కలిసిపోయి వాళ్ళ సీక్రెట్స్ అని తెలుసుకుని వాళ్ళని పట్టుకోవాలని ఈ వాంటెడ్ బోర్డులో మా ఫోటోలు అంటించుకున్నాం. ఇక్కడే కదండి, రైల్వే స్టేషన్ లోను బస్ స్టాండ్ లోను టాయిలెట్స్ దగ్గర కూడా వాంటెడ్ బోర్డులు మా ఫోటోలు ఉంటాయండి. మీరు చాలా తెలివైన వాళ్ళు. కత్తులు రత్తలే, కత్తులు గుచ్చుకొచ్చి స్టేషన్ వచ్చి మరడుకోవాలా? పోరా. నేను గుచ్చుకోలేదు సార్, గుచ్చారు సార్. ఎవరు? నేను డైలీ పేపర్ రిపోర్టర్ సార్. అన్నా సేట్ గురించి పేపర్ లో రాసి ఫోటోలు తీసేసామని వాళ్ళు మమ్మల్ని చంపడానికి వచ్చారు సార్. నేను తప్పించుకున్నాను సార్, మా జర్నలిస్ట్ అక్కడే ఉన్నాడు సార్, వచ్చి కాపాడాను సార్. ఎందుకు? వాడి చేతిలో మీ మర్డర్ అవటానిక? అయినా పోలీసులు ఎక్కడైనా మర్డర్ అయిపోయా క్లైమాక్స్ లో వస్తారు కదా, ముందు వస్తారంటే ఏమండే? కరెక్టే, మేము ఎప్పుడు అలాగే వెళ్తాం. మర్డర్ అయిపోయిన తర్వాత ఎవరి చేతిని ఫోన్ చేయించో అప్పుడు వెళ్తాం. అదేంటండి అలా అంటారు? అనవసరమైన విషయాలు మనం ఎందుకంటే తలదొరచడం. రక్షించాల్సిన మీరే అలా అంటే ఎలా? అంటే ఫస్ట్ టైం మీరు మా స్టేషన్ గెస్ట్ గా వచ్చారు కదండి, ఈ టైంలో మిమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్తే బాగోదని అలా అంటున్నాడు. కావాలంటే నేను రోజు వస్తాను, వెళ్దాం. పదండి పదండి కానిస్టేబుల్. ముందు వీడిని తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేయించండి. పోస్ట్ మార్టం నేను ఇంకా చావలేదు కదండి. హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు సెపరేట్. నువ్వు పదా.